రాజ్యాంగ నిబంధనలు తుంగలో తొక్కి కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారని మేడ్చల్ డీసీసీ అధ్యక్షుడు కూన శ్రీశైలం గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిఎల్పిని టీఆర్ఎస్ లో విలీనం చేసుకుంటూ ప్రతిపక్షం అన్నదే లేకుండా చేయడం దుష్టచర్య అని విమర్శించారు. తెరాస ప్రభుత్వానికి సంపూర్ణ మెజార్టీ వచ్చినప్పటికీ కేసీఆర్ రాజ్యాంగ విరుద్ధంగా 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనడాన్ని నిరసిస్తూ మేడ్చల్ డీసీసీ అధ్యక్షుడు కూన శ్రీశైలం గౌడ్ విమర్శలు గుప్పించారు. కుత్బుల్లాపూర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి లేఖలు సమర్పించారు. గతంలో తెలుగుదేశం పార్టీని, నేడు కాంగ్రెస్ను టీఆర్ఎస్లోకి విలీనం చేసుకోవడంతో పాటు మునుముందు ఇక ఎన్నికలే ఉండవు అనే విధంగా కేసీఆర్ పరిపాలన కొనసాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బెదిరించేవాడికి ఎదిరించేవాడే లేకపోతే గ్రామాలు కూడా ఖాళీ చేయవలసిన పరిస్థితి వస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవడానికి అందరూ కలిసికట్టుగా మెదలాలని సూచించారు. ఇక తెలంగాణలో కేసీఆర్ దుర్మార్గంగా కాంగ్రెస్ పార్టీలో గెలిచిన వ్యక్తులను తీసుకోవడం చాలా సిగ్గుసేటు. మరి అదేవిధంగా దమ్ము ధైర్యం ఉంటే రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్లో పాల్గొనాలని చెప్పి నేను మనవి చేస్తున్నా. కేసీఆర్ గారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో ఈ రోజు విరుద్ధంగా చేస్తున్నటువంటి ఈ ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి రాబోయే కాలంలో మొన్న నీకు బుద్ధి చెప్పారు ఎంపీ ఎలక్షన్లో, మళ్ళీ రాబోయే 5 ఏళ్ల తర్వాత నీకు బుద్ధి చెప్తారు తెలంగాణలో. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో గెలిచిన వారికి నీకు దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళు రాజీనామా చేయించి మళ్ళీ ఎలక్షన్లో పాల్గొనమని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. మేడ్చల్ జిల్లా ప్రజానికానికి నేను మనవి చేసేది, మీరందరూ కూడా కంకణ బద్దులై నా కొరకు మీ కొరకు కాకుండా ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవడానికి మరి యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈరోజు మరి ఇక్కడ ఉన్న చిన్న స్థాయి లీడర్ నుంచి పెద్ద స్థాయి లీడర్ వరకు మరి ఏ రకమైన కాలనీలో పరిస్థితి మీ అందరికి తెలుసు. ఎందుకంటే దాని ద్వారా చెప్పదలుచుకోలే. 2018 ఎన్నికలప్పుడు కూడా నెత్తి నోరు కొట్టుకొని చెప్తే కూడా జనాలకు అర్థం కాలేదు. అందుకే నేను దాని జోలి పోదలుచుకోలేదు. మీరు గ్రామాలలో బస్తీలల్లో తిరగబడితే మీ ఎంబడి నేను ఉంటా. ఏ విషయానికైనా మీరు నా దృష్టికి తీసుకొస్తే మీలో ఒకరిగా ఉండి ఎదిరించి పోరాడదామని చెప్పి మరొక్కసారి మనవి చేస్తూ మరి ఈ యొక్క పార్టీ విలీనం అనేది ఇంతటితో ఆగది. దీనిపైన ఢిల్లీ దాకా కూడా సుప్రీంకోర్టు దాకా కూడా పోరాటం ఉంటుందని చెప్పి నేను మనవి చేస్తూ మరి పిలువంగా వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మీ అందరికి కూడా పేరు ధన్యవాదాలు.